present. Now I request Dean of NSP Degree Colleges, Sri Gopu Munindra Reddy Garu, please after the speech, please. Thank you, sir. Now I would like to invite Principal of NSP Women's Degree College, Chitkala Srinivas Reddy Garu, please after the speech, please. Please after the speech, please. Thank you, sir. Thank you for placing. Now I would like to inform you all, it's a very pleasure and privilege to disclose the happiest moment that our students have done. Spectacular event point with a 9.9 and Lahari with a 9.82 stood for place in the Shadam, and 302 students who secured 9.0 and all together 516 students who secured 9 GPA. And all together, this is shown symbol of our NSP. In this pandemic, as we know, all education institutions took a break for livelihood. But irrespective of crucial circumstances, our college made a perfect plan to reach our students to make knowledgeable in all nook and corners. And this is what our NSP students made good effort by making the and creating the history in all over Shatavahana University. Tycoon and recently I've been bitta. Okay, 1 year back in Shatavahana University, all over Chetunda. Ranks ever cost the 8, 10 by 10 level cake cost the ante Navin sir number Chetur, Chala Sala never. Anni college one first adult. NSP college ఎన్ని వచ్చినాయి 10 by 10? టాపర్స్ ఎంతమంది వచ్చారు అడిగినాక మిగతా కాలేజ్ ఉంది. అంటే ఇమాజిన్ యూనివర్సిటీలో ఉన్న 125 కాలేజ్ ఆల్మోస్ట్ 125 మోర్ దెన్ 125 కాలేజ్ ఉన్నాయి. ఇప్పుడు అన్ని కాలేజ్ వాళ్ళ చూపు ఒకటే కాలేజ్ ఇప్పుడు, ఎందుకంటే మొత్తం తెలంగాణ మొత్తంలో బాగా బ్రిలియంట్ స్టూడెంట్స్, బాగా చదువుకునే స్టూడెంట్స్ జాయిన్ అయ్యే కాలేజ్ పేరు ఒకటే ఒక పేరు, దాని పేరే యూనో దట్ బాగా రెగ్యులర్ గా ఉండేటువంటి వాళ్ళు వచ్చినాక కాలేజ్ కి ర్యాంక్స్ రావడం అనేది చిన్న విషయం, పెద్ద విషయమే కాదు. సో యూ అబ్జర్వ్ లాస్ట్ 10 ఇయర్స్ ట్రెండ్ కనుక అబ్జర్వ్ చేస్తే యూనివర్సిటీ ర్యాంక్స్, నాట్ క్లాస్ ర్యాంక్స్, యూనివర్సిటీ ర్యాంక్స్ అన్ని కూడా హైయెస్ట్ ర్యాంక్స్ ఇండస్ట్రీకి వచ్చాయి. అవి ఎలా వస్తున్నాయి ర్యాంక్స్ అంటే, ఇక్కడ జేఎన్ఏ స్టూడెంట్స్ కావచ్చు, వాళ్ళు సెలెక్ట్ చేసుకునే వాళ్ళు కావచ్చు, వాళ్ళ పేరెంట్స్ యొక్క మోటివేషన్ కావచ్చు, ఇక్కడ లెక్చరర్కి ఉన్న డెడికేషన్ కావచ్చు, లేదా అడ్మినిస్ట్రేషన్ సో డైరెక్టర్ సార్ కావచ్చు, చైర్మన్ సార్ కావచ్చు, లేకపోతే ప్రిన్సిపల్ సార్ కావచ్చు, వైస్ ప్రిన్సిపల్ హెచ్ఓడి ఫ్యాకల్టీలు అందరి యొక్క హార్డ్ వర్క్, అది ఒక మీరు తీసుకొచ్చిన రిజల్ట్ వల్ల వస్తుంది. సో ఐఎమ్ మై బాటమ్ ఆఫ్ ద హార్ట్, ఐఎమ్ గివింగ్ యూ హార్ట్ ఫర్ only 6 months up to April. They want to be close about yours 6 semesters examinations, and first of all you have to concentrate on user interest in maybe MSc or maybe MBA or MCA. First of all you have to concentrate, and some members are already those are maybe those are chosen about the task, and must and should you have to concentrate, and must of all you have to you have to concentrate under the campus threats, campus placement, and those are selecting through the candidates. You have to choose that person to be like as a guidance. And the next, actually, he thought fourth semester and fifth semester students are ready. Now, results are ready campus level. Shatavahana University level, many results are ready. కానీ దాన్ని మాత్రమే మీరు కన్సిడర్ చేసుకోకుండా ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లోపల రిజల్ట్స్ అనేది ఏ విధంగా వచ్చినా మీరు పాజిటివ్గా తీసేసుకోండి. ఈ ఫిఫ్త్ సెమిస్టర్ అండ్ థర్డ్ సెమిస్టర్ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మంచిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. ఎందుకంటే అంతకుముందు మీకున్న పేపర్ ప్యాటర్న్ వచ్చేసి గోల్డ్ ప్యాటర్న్ మాదిరిగా ఓన్లీ అవుట్ ఆఫ్ 8 లోపల 8 రాస్తే సరిపోతుంది, ఓవరాల్గా బెటర్ అయిపోయాయి. కానీ నెక్స్ట్ వచ్చే ఈ ఫిఫ్త్ సెమిస్టర్ లోపల థర్డ్ సెమిస్టర్ కావచ్చు, ఎవరైనా ఫస్ట్ సెమిస్టర్ కావచ్చు, ఏమో తెలియదు మళ్ళీ మీకు యాజ్ యూజువల్గా పేపర్ ప్యాటర్న్ అనేది అదే విధంగా ఉంటుంది. అంటే
దాన్ని బట్టి మనకు అప్పుడు ఆటోమేటిక్గా మీకు ఎగ్జామినేషన్ టైం అనేది కూడా 3 అవర్స్ ఉంటుంది, కాబట్టి రాసే విధానం కూడా మారుతూ ఉంటుంది, కాబట్టి ఆ విధంగా మీరు స్కోర్ చేయండి. మోస్ట్ ప్రాబబుల్లీ ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే హయ్యర్ స్టడీస్ దాన్ని, ఎందుకంటే మనకు ఈ యొక్క డిగ్రీ అనేది ప్రతి దానికి మనకు ఖచ్చితంగా అనేది అయితే గ్రూప్స్ కావచ్చు అండి, లేకపోతే మేబీ ఎడ్యుకేషన్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు బిఎడ్ సైడ్ వెళ్ళచ్చు, లేకపోతే మేబీ ప్రొఫెషనల్ సైడ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎంబీఏ కానీ ఎంసీఏ కానీ వెళ్ళచ్చు. కాబట్టి దాన్ని మీరు ఒకసారి మంచిగా గైడ్ లైన్స్ అనేది తీసుకోవాలి. ఇట్ ఇస్ మై ఫార్చ్యూన్ టు అనౌన్స్ యూ దట్ ఐ గాట్ 99% ఇన్ మై డిగ్రీ అండ్ ఆల్సో ఐ గాట్ ప్లేస్మెంట్స్ ఇన్ టీసీఎస్ విప్రో అండ్ ఇన్ఫోసిస్ అండ్ ఆల్సో ఐ గాట్ ఐసెట్ ర్యాంక్ 766 అండ్ ఆల్సో టైమ్స్ దేర్ వాస్ అ హార్డ్ టైమ్స్ వేర్ సిలబస్ వాస్ నాట్ ఫినిష్డ్ అండ్ ఎగ్జామ్స్ వర్ నియర్ టు అస్. So in that times with planning and with discipline and also our lecturer's support we can achieve this great rank and percentage. Thank you sir, thank you so much. Yes, we family lecturers guided me to achieve this and I feel I'm blessed to be a part of this great institution and it gives us skills and whatever you want you can achieve in this great institution. So I feel thank you sir, thank you. Very happy to be studying in NSV College. NSV College is a beautiful platform to achieving our goals and NSV College is a good example for those who wants a bright future. In education purpose or discipline manner, NSV is a beautiful college. I feel very happy to be studying in this college. Thank you sir, thank you for guiding me a lot. I never remember. Thank you a lot, sir. First of all, congratulations to all who are present here. I am lucky to announce that I got 9.89 in overall GPA. And I selected for Infosys. November 11th is my joining date. This, whatever all I achieved those 3 years, it's all possible because of our late Arvinda D sir, our principals and Dean Uminda Reddy sir. They will guide us, whatever the problem we have, they will guide us and they will find a solution to us. So you are very grateful and you are lucky to choose this college to pursue your graduation. NSV College not only develops our academic skills, they will encourage us to develop our another extracurricular skills also. Those skills which are needed to secure a job. Or anything you want in future, I think you will get better solutions and better guidance by joining in. So by the God grace, we are well in health, and the grace of late Navin Reddy sir, we are here today. So if it all first years and second years. కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఫ్రెష్గా జాయిన్ అయిన స్టూడెంట్స్ కూడా కొంతమంది ఉన్నారు. కంప్లీటెడ్ స్టూడెంట్స్కి నాకు తెలిసి వాళ్ళ జీవితంలో ఈ 3 ఇయర్స్ని ఎప్పుడు కూడా మర్చిపోరు, ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అట్లాంటివి, వాటిని ఏ విధంగా అచీవ్ చేశారనేవి. దానికంటే ముందు వాళ్ళు ఎన్ఎస్యు డిగ్రీ కాలేజీలో జాయిన్ అయినప్పుడు లేట్ నవీన్ రెడ్డి సార్ మోటివేట్ చేశారు స్టార్టింగ్లో అందరినీ గ్యాదర్ చేసేసి. సార్ ఏ విధంగా అయితే వాళ్ళని మోటివేట్ చేశారో అంతకంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ కూడా సార్ ఇచ్చినటువంటి ధైర్యంతో లెక్చరర్స్ చేసినటువంటి గైడెన్స్తో వాళ్ళు చాలా హార్డ్ వర్క్ చేసేసి ఎన్ఎస్వి ఇన్స్టిట్యూషన్స్లో ప్రీవియస్ బ్యాచెస్ అన్నిటికంటే కూడా అచీవ్మెంట్స్లో ముందున్నారు. She got placement in Wipro, TCS and Infosys. Not only she, 4 members are also got in 3 companies. 9 members are also got placements in 3 companies. So previous batches lo chuste edo oka company lo maatrame select ayyevaru, but ee samacharam pandemic situation ainappatiki kuda undiredi sir అది ఏ టైంలో థాట్ వచ్చిందో తెలియదు, బట్ మనకి ఏమో కానీ నాకు తెలిసి
చాతవాహ యూనివర్సిటీలో అయితే ఏ డిగ్రీ కాలేజ్కి కూడా పాసిబిలిటీ కానటువంటిది సక్సెస్ అయింది అనేది స్టూడెంట్స్ చాలామంది కూడా ఫీడ్బ్యాక్ చేశారు. సో ఇంకొకటి ఏంటి అంటే చివరి మూమెంట్లో కూడా మన ఎన్ఎస్యూ ఫ్యామిలీ పెద్ద మన నుంచి దూరం అయినప్పటికీ మళ్ళీ నేనున్నానని చెప్పేసి ముందుకొచ్చి మోహన్ రెడ్డి సార్ సపోర్ట్ చేస్తూ పిల్లల యొక్క ఈ అచీవ్మెంట్స్కి కారణులయ్యారు. సో వాళ్ళందరికీ కూడా మళ్ళొకసారి నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత కూడా స్టూడెంట్స్ అందరూ కూడా సార్ నవీన్ రెడ్డి సార్ మమ్మల్ని చాలా మోటివేట్ చేశారు, లైఫ్లో ఎలా ఉండాలి ఎలా అచీవ్ చేసుకోవాలి అని మేము ఫస్ట్ ఇయర్లోనే ప్లాన్ చేస్తున్నాం సార్. మీరు మాకు కోఆర్డినేట్ చేసినందుకు మేము ఖచ్చితంగా మా అచీవ్మెంట్స్ మేము చూపిస్తామని చెప్పేసి ఈరోజు ఇక్కడ రిజల్ట్స్ అన్నింటినీ కూడా చూపెట్టారు. సో మరొకసారి నేను స్టూడెంట్స్ అందరికీ కూడా కంగ్రాట్యులేషన్. అండ్ ఐ రిక్వెస్ట్ బక్కి శెట్టి అజయ్ కుమార్ టు రిక్వెస్ట్ టు గెట్ సర్టిఫికేట్ యాజ్ వెల్ యాజ్ బుకింగ్. Next, I request Sagina Ali. Next, I request Bejjang Lahari. Please, I request all the students. Next I request Vemula Srujan. Next I request Vemula Monica. Who's called? Perula Triveni. Next I Ravalika. Mukpala Nagapurja Naipur. నాసర్పురం దొద్దుల శ్రీహిత 9.8, అల్లూరి వైశ జిల్లా వర్ష 9.6, పన్నాల రమ్య 9.4, ప్రజ్ఞ 9.3, ప్రజ్ఞ సత్రపల పూజిత 9.3, నలిన్ థరూర్, ఫైటింగ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ ప్లీజ్. పల్లె అఖిల 9.1, బుగ్గిల శివ, మార విభూతి వైష్ణవి 9.0, గజ్జల స్నేహ 9.0, సమీరా 9.0, చిత్తరామ్య 9.0, బియ్యాల హేమనీష 9.0, అమ్రీనీదా 8.9,
Anukunta Kaveri 8.7. Kaluva Hemalata 8.7. Kashi, I request all the students, please join your hands together. Ethanke Rachana 8.6. Pittala Soumya 8.4. Koppur Rubyasri 8.6. Swargiya Mudigandi Navinredi Gari Divyashustalo NSV Vidya Samsthalo డిగ్రీ పూర్తి చేస్తున్నటువంటి విద్యార్థులు మరియు డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఈరోజు యూనివర్సిటీ స్థాయిలో సాధించిన టాప్ ర్యాంక్స్ని దృష్టిలో పెట్టుకొని వారికి ఒక ఈ స్మాల్ సత్కారాన్ని మేము చేయడం జరుగుతుంది. 2006లో కాలేజ్ ప్రారంభించిన తర్వాత నవీన్ రెడ్డి సార్ యొక్క ఆశయం యూనివర్సిటీ ర్యాంక్స్, పీజీ ర్యాంక్స్ ఇవన్నీ ఒక్కొక్కటిగా మనం ప్రతిరోజు డెవలప్మెంట్లో భాగంగా ఈరోజు చూస్తే గత 2 సంవత్సరాలుగా ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ అయినప్పటికీ మనం ఆన్లైన్ క్లాసుల ద్వారా మనకు కావాల్సినంత నాలెడ్జ్ని గెయిన్ చేసుకొని ఈరోజు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలను మరొకసారి యూనివర్సిటీ స్థాయిలో మొదటి స్థానంలో నిలిచినటువంటి ప్రతి విద్యార్థికి కూడా నా హృదయపూర్వక 126 కాలేజీలు ఉన్నటువంటి యాదవ యూనివర్సిటీలో బిఎస్సిలో 9.92తో బిఎస్సిలో యూనివర్సిటీ టాపర్గా, బీకామ్లో యూనివర్సిటీ టాపర్గా, బీబీఏలో యూనివర్సిటీ టాపర్గా ఈరోజు అన్ని కాలేజీలకు భిన్నంగా కేవలం మన కాలేజీ నుంచే అన్ని గ్రూపుల నుంచి మొదటి ర్యాంకు సాధించడం అయితే ఎన్ఎస్సికి ఒక గర్వ కారణం. నవీన్ రెడ్డి గారికి ఒక ఆశయం లేని ఒక మరొక నిజంగా అనుకుంటున్నాను. అదేవిధంగా 10 GPA అంటే 10/10 GPA 7 మెంబర్స్ సాధించారు ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ లో. అన్ని కాలేజీలకు భిన్నంగా అది కూడా 10/10 GPA అత్యధికంగా సాధించిన కాలేజ్ ఏదైనా ఉందంటే అది మన ఎన్ఎస్ డిగ్రీ కాలేజ్. అదేవిధంగా మరొక ముందడుగు వేస్తూ ఉన్నటువంటి మేము 9.5, 9.3, 9.8 ఇట్లా నేను సర్టిఫికేట్స్ ఇచ్చాను. కేవలం 6th సెమిస్టర్ లో 9.8 పైన వాళ్ళకి ఇచ్చాను, 4th సెమిస్టర్ లో 9.5 పైన వాళ్ళకి ఇచ్చాను, కానీ 1st సెమిస్టర్ లో 8.7, 8.8 కూడా ఇచ్చాను. ఎందుకంటే 6th సెమిస్టర్ లో 10/10 రావడానికి ఛాన్స్ ఉంది, కానీ ఇప్పుడు ఉన్నటువంటి జీపీఏ తీసేసి 10/10 GPA ఇక్కడ లేదు అన్నప్పుడు 9.9 GPA = 10 GPA. కాబట్టి 3rd సెమ్ లో 18 మెంబర్స్ 9.9 GPA సాధించి 3rd సెమిస్టర్ లో కూడా యూనివర్సిటీ మొదటి స్థానంలో నిలిచారు. అంటే విద్యార్థి ముందంజలో ఉండడానికి ఇది నిదర్శనం. కేవలం యూనివర్సిటీ ర్యాంకులే కాదు, మొన్న ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసినటువంటి డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ నుంచి 19 మెంబర్స్ గాట్ సెలెక్టెడ్ ఇన్ డిఫరెంట్ ఎంఎన్సీ కంపెనీస్. మీ ముందు చాలా మంది స్టూడెంట్స్ మాట్లాడారు, నేను ఒక 3 కంపెనీస్ సెలెక్ట్ అయ్యాను, 4 కంపెనీస్ సెలెక్ట్ అయ్యాను. అదేవిధంగా టోటల్గా 19 మెంబర్స్ స్టూడెంట్స్ డిఫరెంట్ డిఫరెంట్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్లో ప్లేస్ అయ్యారు. మొన్న రిలీజ్ చేసినటువంటి సిపిజెడ్ ర్యాంక్స్లో కూడా 100లోపు దాదాపు 18 to 19 మెంబర్స్ ర్యాంకులు సాధించారు. అదేవిధంగా 1500లోపు 75 మెంబర్స్ ర్యాంకులు సాధించారు. అంటే అదంతా కూడా మనం ఒక ప్రణాళిక భద్రతకు నిదర్శనమే. ఎందుకంటే ఎన్ఎస్వి డిగ్రీ కాలేజీలో ఇంత పాండమిక్ ఉన్నప్పటికీ మనందరం కూడా జూమ్ లైసెన్స్ కోర్సుల ద్వారా కావచ్చు, లేదా ప్రత్యేకంగా సిఆర్టీ క్లాసుల ద్వారా కావచ్చు, లేకుంటే ప్రతి ఫ్యాకల్టీ మెంబర్ యొక్క తీసుకున్నటువంటి చొరవ ద్వారా కావచ్చు ఈరోజు ర్యాంకులను సాధించగలిగాం. అంటే అనుక్షణం విద్యార్థి అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి ఎన్ఎస్ అధ్యాపక బృందాన్ని కూడా నేను సందర్భంగా ఒకసారి అభినందిస్తున్నాను. లేకుండా ఏ విద్యార్థి కూడా సరైన క్రమంలో నడుస్తున్నారని నేను అనుకోను. కాబట్టి మీరందరూ ఈరోజు ర్యాంకులు సాధించారు అంటే దానికి ఎన్ఎస్వి డిగ్రీ కళాశాలతో పాటు ఎన్ఎస్వి డిగ్రీ కళాశాల విద్యార్థుల పోషకులు మరియు అధ్యాపక బృందమే దీనికి ముఖ్య కారణం అని చెప్పి నేను అనుకుంటున్నాను. దీంతో పాటుగా టాస్క్ తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్లో 2 సార్లు బెస్ట్ స్కిల్ డెవలప్మెంట్ అవార్డు గ్రహీతగా మన కాలేజీని సెలెక్ట్ అవ్వడం, ఈసారి కూడా అత్యంతంగా మన కాలేజీతే టాస్క్ ఇనిషియేషన్ చేశాను. ఒక 6 మహీంద్రా ఫ్లైట్ సెషన్స్, ఒక 1 వీక్ సెషన్స్, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో చదువుతున్నటువంటి వాళ్ళకి ఆల్రెడీ ఒక 7 రోజులు శిక్షణా శిబిరాలను కూడా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఇలాంటి
ప్రతి కార్యక్రమంలో కూడా కాస్కు ద్వారా ఏ కార్యక్రమాన్ని నిర్వర్తించిన అందులో ప్రతి విద్యార్థి కూడా పాల్గొనాలని, అదేవిధంగా ఫైనల్ ఇయర్ కంప్లీట్ చేసిన విద్యార్థులు మీరు భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానానికి వెళ్ళాలని, కేవలం పీజీఏ కాకుండా పీజీతో పాటు కార్పొరేట్ ఉద్యోగాల్లో ఎంపికైన వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యి ఉద్యోగంతో పాటు హయ్యర్ స్టడీస్ కూడా వెళ్ళాలని మరొకసారి కోరుకుంటూ, ఇలాంటి ర్యాంకులు సాధించిన విద్యార్థులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మీరందరూ కూడా ఇంటి దగ్గర ఉండి ఆన్లైన్ ద్వారా నేర్చుకున్నటువంటి విద్య, ఆన్లైన్ ఫెసిలిటీ ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్ కూడా వచ్చాము కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనందరం కూడా మన హెల్త్ తీసుకెళ్తానట్టు మన ఎదురు కాపాడుకుంటూ ఈరోజు విద్యాని ఎక్కువగా నాలెడ్జ్ని గెయిన్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని, అదేవిధంగా ఫస్ట్ ఇయర్లో చేరిన విద్యార్థులు కూడా కొంతమంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళు నేను కొంతమందికి ఇక్కడ అవకాశం ఇచ్చాను. ఎందుకంటే మీరు ఉన్న మీ ముందున్నటువంటి విద్యార్థులు ఎలా సాధించారు, వాళ్ళు ఎలా ర్యాంకులను పొందారు అనడానికి మిమ్మల్ని కూడా ఇక్కడ ఫస్ట్ ఇయర్ వాళ్ళని కూడా ఒక 60 మెంబర్స్ కూర్చుని పెట్టాను. అలాగే మొన్న రిజల్ట్స్లో చూస్తే 10/10 7 మెంబర్స్, 9.5 above 214 మెంబర్స్, 9.0 above 300 మెంబర్స్, ఓవరాల్గా 9 పాయింట్స్ పైన వచ్చిన వాళ్ళు 500 మెంబర్స్ ఉన్నారు. మరి అదేవిధంగా ఫైనల్ ఇయర్ రిజల్ట్ చూస్తే మన కాలేజీలో బీజెడ్సి 68 మెంబర్స్ ఉంటే 66 మెంబర్స్ పాస్, ఎంఎస్సిసిఎస్ అవుట్ ఆఫ్ 100% రిజల్ట్ పాస్ అయ్యారు అంటే 98 మెంబర్స్ ఉంటే 98 మెంబర్స్, ఇలా ఓవరాల్ ఫైనల్ ఇయర్లో 96% పాస్ ఉంది, ఓవరాల్ ఫైనల్ ఇయర్లో 96% పాస్ ఉంది, ఓవరాల్గా సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్లో చూసుకున్నా కూడా ఓవరాల్ పర్సంటేజ్లో కూడా టాప్ రిజల్ట్స్ని తీసుకొచ్చారు కాబట్టి ఇదే ఉత్సాహాన్ని ఇంకా ముందు కూడా చూపించాలని, ప్రతి విద్యార్థి కూడా క్రమశిక్షణతో పాటు కూడినటువంటి విద్యను కోరుకోవాలని, దానికి అనుగుణంగా మేము ఎప్పుడు ఒక మంచి విద్యా సంస్థగా ముందుకు తీసుకెళ్తామని, మంచి విద్యార్థులుగా మీరు కూడా అభివృద్ధి పదంపై వెళ్ళాలని మరొకసారి మీ అందరినీ, మనకు పీజీ కాలేజ్ కూడా ఉంది, పీజీ కాలేజ్ రిజల్ట్స్ కూడా అనౌన్స్గా ఉంటాయి కాబట్టి పీజీలో కూడా మంచి ర్యాంక్స్ సాధించారు, సిపిజెట్లో ర్యాంక్ సాధించిన విద్యార్థులు, కార్పొరేట్లో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు, అదేవిధంగా ఫైనల్ ఇయర్ పూర్తి చేసుకొని పీజీ వైపు వెళ్తున్న విద్యార్థులు అందరూ కూడా మరొకసారి విషయం ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఇలాంటి కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రవిరెడ్డి గారు మరియు ప్రిన్సిపాల్ మురళీరెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు మరియు వైస్ ప్రిన్సిపాల్ ఉన్నా శ్రీనివాస్ గారు, మహేందర్ రెడ్డి గారు, ఫ్యాకల్టీకి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే సాధారణ యూనివర్సిటీలో 10/10 ర్యాంక్స్ సాధించడం చాలా గొప్ప విషయము. గత 10 సంవత్సరాల నుంచి చూసుకున్నా కానీ మన ఎన్ఎస్సి కాలేజీ ప్రతి దాంట్లో కూడా టాపర్గా నిలుస్తున్నారు, అదేవిధంగా ఈసారి కూడా టాపర్గా ఉన్నారు. మన నవీన్ రెడ్డి గారి యొక్క ఆశయ సాధన జగిత్యాల జిల్లాలోనే ఫస్ట్ ర్యాంక్ సాధించాలనే వారి యొక్క కోరిక, అదే మాదిరిగా వారు ఉన్నప్పుడు కూడా సాధించారు, అదే వేలో మేము కూడా కృషి చేస్తూ సాధిస్తున్నాము. దీనికి ముఖ్యంగా ముఖ్య కారణము మన ప్రిన్సిపాల్ ముందరెడ్డి గారు మరియు అధ్యాపక బృందం అందరికీ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే వీరి యొక్క గైడెన్స్ ప్రకారంగా స్టూడెంట్స్ వారి యొక్క ఎఫర్ట్స్ పెట్టడం వల్లనే ఇంత పెద్ద రిజల్ట్ సాధించడం జరిగింది. ఏ కాలేజీలో చూసుకున్నా కానీ జీవితాల్లో ఇంత పెద్ద రిజల్ట్ రావడం మన ఎన్ఎస్సి కాలేజీకే సాధ్యమే. కావున మిగతా స్టూడెంట్స్ ఈ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కూడా మిగతా వాళ్ళను ఆశయంగా తీసుకొని వారు కూడా ఇదే విధంగా ర్యాంకులు 10/10 సాధిస్తారని మరియు కార్పొరేషన్ లెవెల్లో మంచి మంచి కంపెనీలలో ఉద్యోగాలు సాధించారు ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్. అదే మాదిరిగా రాబోయే కాలంలో కూడా ఖచ్చితంగా దానికన్నా ఎక్కువ ఉద్యోగాలు సాధిస్తారని ప్లేస్మెంట్ సాధిస్తారని నేను ఆశిస్తున్నా. థ్యాంక్ యూ.